తిరుపతన్న భుజంగరావు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఇద్దరి బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు తిరుపతన్న భుజంగరావు. తిరుపతన్న భుజంగరావు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. బెయిల్ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూ చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, వాదనలు ఎలా ఉన్నాయి ఈ బెయిల్ పిటిషన్లకు సంబంధించి? అసలు వాళ్ళు ఏ బేసిస్ మీద రిక్వెస్ట్ చేస్తున్నారు, బెయిల్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 2 సార్లు చార్జ్ షీట్ ను పోలీసులు అయితే దాఖలు చేశారు. అయితే పోలీసులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ధర్మాసనం తిరిగి పంపించడం జరిగింది. సో మూడోసారి అంటే ఈ రోజు మూడోసారి పోలీసులు ఒక పకడ్బంది ఛార్జ్ షీట్ ను కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేశారు. ఈసారి ప్రొడ్యూస్ చేసినటువంటి మొత్తం పూర్తి ఆధారాలలో 3 బాక్సులలో డీటెయిల్స్ అన్ని కూడా అమర్చడం జరిగింది. ప్రధానంగా ఇప్పటి వరకు సేకరించినటువంటి హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్ తో పాటు ఎవిడెన్స్లు, మెటీరియల్ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ధర్మాసనం ముందు అయితే ఉంచారు. అయితే ధర్మాసనం ముందు ఉంచినటువంటి పోలీసులు ఒక రిక్వెస్ట్ అయితే సిసి ద్వారా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మీకు అందించినటువంటి ఛార్జ్ షీట్ ద్వారా అందించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిందితులకు వెళ్లకుండా, నిందితులకు తెలియజేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలంటే కూడా రిక్వెస్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ బెయిల్ పిటిషన్ సంబంధించి అడిషనల్ ఎస్పీల్ గా ఉన్నటువంటి విజయంగరావు ఏదైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా రేపు పూర్తి స్థాయి వాదనలు వింటామని చెప్పడము, ఈ రోజు కూడా వాదనలు కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి రేపు కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయము. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు కూడా తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అరెస్ట్ అయినటువంటి మాజీ పోలీస్ అధికారులు పిటిషన్లు వేశారు. కానీ వాళ్ళు దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్లు ఎప్పటికప్పుడు పోలీసులు పీపీ ద్వారా కౌంటర్ వేస్తూ కూడా బెయిల్ ఇస్తే కేసు మీద ఏ స్థాయిలో ప్రభావం పడుతుంది అనే దాని మీద పూర్తిగా డీటెయిల్స్ అన్నిటిని కూడా సమర్పించారు. సో వాటిని పరిశీలించినటువంటి ధర్మాసనము ఆ బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రము ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా స్ట్రాంగ్ గా కూడా ప్రొడ్యూస్ చేశారు కాబట్టి డెఫినెట్ గా ఈసారి బెయిల్ మంజూరు అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ బెయిల్ మంజూరు అయ్యే అవుతుందా లేదా అన్నది మాత్రం రేపు ఈ టైం వరకు కూడా తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రేపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కొంత కీలకమైనటువంటి పరిణామాలే బెయిల్ విషయం జరిగే అవకాశం ఉంది. మధు, ఇంకా ఏమైనా అరెస్టులు కొనసాగుతున్నాయా? మధు, విచారణకు సంబంధించి ఏంటి అప్డేట్స్? అసలు విచారణ ఆల్మోస్ట్ ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు ఏదైతే ఉన్నారో ప్రభాకర్ రావు విదేశాల నుంచి రావాల్సి ఉంది. మంత్ ప్రభాకర్ రావు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయనను విచారించడం, ఆయన నుంచి సేకరించేటటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కీలకంగా మారిపోతున్నాయి. మరి ఆయన ఎప్పుడొస్తున్నారో, ఎప్పుడు పోలీసులకు లొంగిపోతున్నారో విచారించడం ఈ ప్రాసెస్ అంతా కూడా ఉంది కాబట్టి దానికంటే ముందు జరగాల్సినటువంటి ప్రాసెస్ కేసు నమోదైన తర్వాత కేసులో నిందితులు ఏవైతే ఉన్నారో నిందితులు చేసినటువంటి మోసం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఉపయోగించినటువంటి పరికరాలు, వాటి కావాల్సినటువంటి ఆధారాలు, మెటీరియల్ ఎవిడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వాటిని సేకరించి సంపాదించినటువంటి పోలీసులు వాటన్నిటిని కూడా 3 బాక్సుల్లో ఈ రోజు అయితే కోర్టులో ప్రవేశపెట్టారు కాబట్టి వాటిని ధర్మాసనం పరిశీలించిన తర్వాత ఫర్దర్ స్టెప్ అయితే అత్యంత కీలకంగా ఉండబోతుంది. అలా ఉండబోతున్నటువంటి కీలకమైనటువంటి స్టెప్స్ లో ఈసారి పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వారిని అరెస్ట్ చేసే నోటీసులు కూడా ఆ తర్వాత అవసరం అనుకుంటే అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.